మునుగు జిల్లా మంగపేట మండలం కమలాపురంలోని బిల్డ్ కర్మాగారం పలు కారణాల వల్ల 2014లో మూతపడింది. 70 నెలలుగా వేతనాలు లేక కార్మికులు ఆకలితో అలమటిస్తున్న యాజమాన్యం పట్టించుకోకపోవడం లేదని కర్మాగారంలో పనిచేస్తున్న లింగంపల్లి శ్రీనివాసరావు అనే కార్మికుడు మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో కార్మికులు వారి కుటుంబాలు ఆందోళన చేపట్టారు. దీంతో ములుగు జిల్లా టీఆర్ఎస్ ఇన్ఛార్జ్ కాకులమర్రి లక్ష్మణరావు కార్మికులతో మాట్లాడి వారి సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం చేయిస్తారని కార్మికులు కార్మిక కుటుంబాల బలాన్మరణాలకు పాల్పడవద్దని ధైర్యం చెప్పడంతో శాంతించారు. మాట్లాడినప్పుడు నువ్వు ఉన్నావు, అన్ని ఎప్పటికప్పుడు జరుగుతుంది. ఎలక్షన్ అయిపోయిందని నేను కేసీఆర్ గారు మాట్లాడి తీసుకొస్తాను. మీరు కూడా రావాలండి. బెనిఫిట్ పోకుండా ఏదో నేషనల్ లా బోర్డుకు రెఫర్ చేసి, ఎన్సీఎల్టీకి రెఫర్ చేసి అక్కడికి వెళ్ళి డబ్బులు ఇద్దామనే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు. ఇది మీకు అన్యాయం చేసేది మేనేజ్మెంట్. రఘునాథపల్లి భూమి అమ్మినప్పుడు డబ్బులు రాండి సార్, అప్పుడే డబ్బులు అయిపోయింది. కనగాలి డబ్బులు రాండే, అవి ఇవ్వలేదు ప్రభుత్వం. మీరు కేటీఆర్ అంటుండ్రు, కేసీఆర్ అంటుండ్రు, పార్టీలతో సంబంధం లేదు. రావడం, వెళ్ళడం, కుటుంబాలు గడవక నానా ఇబ్బందులు పడుతుంటే, కరెంటు లేక నీళ్లు లేక కూడా కాలనీలో ఉన్న కార్మికులు బయటికి రావడం, విలేజ్లో ఉన్న ఇంటి పన్ను ఇంటికి రాయలు కట్టడం, ఇంట్లో విలేజ్లో ఉన్న కార్మికులేమో ఇంటి పన్నులు కట్టలేక కరెంటు బిల్లులు కట్టలేక నానా అవస్థలు పడుతుంటే, ప్రభుత్వము మాకు 327 కోట్ల రాయితీలు అని చెప్పి ప్రకటించింది, కానీ ఇప్పటివరకు ఏ ఒక్క కార్మికుని కూడా రూపాయి రాలేదు. కాబట్టి దానిలో భాగంగానే మాకు ప్రభుత్వం ఏమైనా న్యాయం చేయాలని, 66 నెలల జీతాలు ఇవ్వాలని చెప్పి, ఈ యొక్క కంపెనీని కూడా పునరుద్ధరించాలని చెప్పి ఈ యొక్క ప్రయత్నం చేయడం జరిగింది. దీనివల్ల ఏమైనా పరిష్కారం మార్గం దొరికిందా? దీనికి ఇప్పుడే మన టీఆర్ఎస్ నాయకులు వారు స్పందించి మంత్రి గారితో మాట్లాడి, వారు 17వ తారీఖు తర్వాత కేటీఆర్ గారితో మాట్లాడి కనీసం 2 సంవత్సరాలు జీతాలైనా ఇప్పించడానికి ప్రయత్నం చేస్తామని వారు హామీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ నుంచి కార్మికుల నుంచి ఒక 10 మందిని రిప్రజెంటేషన్ తీసుకెళ్ళి మాట్లాడదామని కూడా వారు హామీ ఇవ్వడం వలన